దసరా సందర్భంగా విడుదలైన అరవింద సమేత వీరరాఘవ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. అయితే అరవింద స్టోరీ తనదేనంటూ ఆధారాలతో బయటకు వచ్చాడు కడప జిల్లా చెందిన వేంపల్లి గంగాధర్ అనే వ్యక్తి. తాను రాసిన కథను బయటపెట్టాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ని అప్లోడ్ చేశాడు. ఇతరుల స్టోరీలను వాడుకునే స్వభావం ఉన్న దర్శకుని కలవటం వల్ల ఇలా కూడా మనం మోసపోతామని, ఈ విషయంలో త్రివిక్రమ్ ఓ తెలివైన మూర్ఖుడని ప్రస్తావించాడు. మనం రాసిన కథల్లోంచి ఒక్కో పాత్రను దొంగిలించి కొత్తగా వంటకం చేయగలిగాడని, అలా చేసిన స్టోరీయే అరవింద సమేత వీరరాఘవ అని ప్రస్తావించాడు. ఈ పోస్ట్తో పాటు తాను రాసిన పాపాగ్ని కథల పుస్తకాన్ని త్రివిక్రమ్కి అందజేసిన పిక్ను షేర్ చేశాడు. ఏప్రిల్ 15 తొలిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, అర్జెంటుగా హైదరాబాద్ రమ్మని కోరారని తెలిపాడు గంగాధర్. తాను రామోజీ ఫిలిం సిటీకి వెళ్లేసరికి అరవింద షూటింగ్ జరుగుతుందని, షార్ట్ గ్యాప్లో డైరెక్టర్తో మాటలు జరిగాయని చెప్పుకొచ్చాడు. తాను తిరుపతి యూనివర్సిటీలో రాయలసీమ ఫ్యాక్షన్ కథనాలపై పరిశోధన చేసిన విషయాన్ని తెలిసి తనను అభినందించారు. ఈ క్రమంలో హిరణ్య రాజ్యం పుస్తకం ఆయన దృష్టికి తెచ్చాను. అరవిందలో హీరోయిన్ పాత్రకు దీన్ని వినియోగించారని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు తనను సితారా హోటల్ కారులో తీసుకెళ్తూ రాయలసీమ మాండలికాల గురించి తెలుసుకున్నారని గుర్తు చేశాడు. హోటల్లో తాను రాసిన ఫ్యాక్షనిజం స్టోరీల వివరాలను త్రివిక్రమ్ అడిగారు. పాపాగ్ని కథల్లో ఉన్న మొదటి కథ మొండి కత్తి నేపథ్యం గురించి వివరించాను. అరవిందలో వచ్చే మొండి కత్తి స్టోరీకి ఇదే పునాది. స్టోరీల గురించి లోతుగా చెప్పడం తాను చేసిన మొదటి తప్పు. 3 రోజులు తాను వాళ్ళతో కలిసి ఉచితంగా పనిచేయటం 2వ తప్పు. తెరపైన కనీసం తన పేరు కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు గంగాధర్. స్టోరీ రెడీ చేయకుండా త్రివిక్రమ్ షూట్ ఎలా మొదలు పెట్టారనేది ఆసక్తికరమైన ప్రశ్న. మరి గంగాధర్ ఆవేదనపై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమంటాడో వేచి చూడాల్సిందే.